సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభవస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 25/3/2024 సోమవారం తిది. పాల్గొన పూర్ణిమ మధ్యాహ్నం 12:30 వరకు ఉన్నది. తదుపరి బహుళ పాద్యమి. నక్షత్రం ఉత్తర పగలు 10:38 వరకు. తదుపరి హస్త. యోగం వృద్ధి రాత్రి 9:30 వరకు. కరణం భవ పగలు 12:30 వరకు. వర్జన్ రాత్రి 8:02 నుండి 9:52 వరకు. దుర్ముహూర్తం పగలు 12:33 నుండి 1:22 వరకు. మరల మధ్యాహ్నం 3:00 నుండి 3:45 వరకు. అమృతకాలం ఈరోజు లేదు. రాహుకాలం ఉదయం 7:39 నుండి 9:10 వరకు. ఈరోజు విశేషం పౌర్ణమి తిథితో కూడినటువంటి సోమవారం మరియు చంద్ర నక్షత్రం కావున ఈరోజు చంద్రగ్రహ ఆరాధనకు విశేషమైనటువంటి ఫలితములు ఉండగలవు. అలాగే పార్వతీదేవిని అర్చించిన సుఖ సౌఖ్యములు లభించగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరుగగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ప్రదోషకాలంలో పార్వతీదేవి అమ్మవారిని దర్శించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంతానం ఇచ్చే కొన్ని సమస్యలు ఉత్పన్నమగును. నూతన ప్రణాళికల విషయంలో మార్పులు చేర్పులు ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం. ప్రదోషకాలంలో మారేడు దళాలు శివాలయంలో సమర్పించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి ఖర్చులు అధికమగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం. శివాలయంలో చెరుకు రసంతో అభిషేకం చేయించుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ధైర్య సాహసాలు పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ఆత్మవిశ్వాసంతో చేసేటువంటి ప్రతి వ్యవహారం కూడా అనుకూలంగా ఉండగలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన చంద్రశేఖర అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. బంధుమిత్రుల యొక్క సహకారం కొంత తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహారం అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగగలదు. ఈ రాశివారు ఈరోజు గౌరీదేవిని అర్చించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు తగ్గలో అపవాదులు ఎదుర్కొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయంలో పాలాభిషేకం చేయించుకున్న మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు స్నేహితుల బంధువుల యొక్క సహకారం లభించగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయట జరగగలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చంద్రశేఖర అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగును. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అయినప్పటికీ కూడా ధన రాబడి ఉండడం వల్ల వీటి గురించి పెద్దగా పట్టించుకోరు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుని దర్శించి
అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు, పేరు ప్రఖ్యాతులు పెరుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం, గురు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆకస్మికమైనటువంటి సమస్యలు ఉత్పన్న అవును, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును, వచ్చిన ధనం వచ్చినట్లు, ఖర్చుగును, రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికమగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం, లేని వారికి తగిన ఆహార వస్తు సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, సాంఘిక కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ ఉంటారు, అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి కావడం వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శివాలయ దర్శనం, శివాలయంలో చెరుకు రసంతో అభిషేకం చేయించుకున్న మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి, తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.